మరణాతా తెలుగు క్రైస్తవ కీర్తనల నుండి 51వ పాట నుంచి రెండో భాగం పాడుకుందాం.
చేసి జీవనము కాపాడుదువు, నయము చేసి జీవనము కాపాడుదువు. యేసు ప్రభువా వారిత బోధకున్న అనుకోన నీరీతిగారోగ్యము చెడగా అనుకోన నీరీతిగారోగ్యము చెడగా అనుకోన క్షమించు దోషాదనకుండా, దోషములు క్షమించు
మనకి మన్నాత దేవుని వాక్యం చదువుకుందాము. సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి ఇవరి వరకు చదువుకుందాం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరేసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకెదురు పడిను. వాడు సమాధులలో వాసము చేసేడు వాడు. సంగలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయిను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తొత్తినీలుగా చేసెను. గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయిను. వాడెల్లప్పుడూ రాత్రింబగలు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుని చూండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని వారితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమని వాణ్ణి అడుగగా, వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి, తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన మిగిలిన బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేచుండెను. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యంలో ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అప్రత్వాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2,000 సంఖ్య గల ఆ మంద ప్రప్రాంతం నుండి సముద్రపు దారిని నెబ్బడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగగా చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దుకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడే కూర్చుండుట చూచి భయపడిరి. జరిగినది చూచినవారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండమని ఆయనను బతిమాలు కొనును. గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలీలలో ప్రకటింప నారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మరణా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరం నుండగా సమాజమందిరపు అధికారులలో యాయరును ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనేయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెను. ఆయన మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రంలో మాత్రం ముట్టినను బాగుపడిందనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయ్యున్నదని అయినది గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహపు వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టిన దెవరని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిన ఎవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనని వెళ్ళని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, సమాధానం గలదానివే పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునని ఆయన ఆమెతో చెప్పాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావనిరి. యేసు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానీయక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వాడు గుళ్ళుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరెలా గొల్లు చేసి ఏడుచున్నారన్నారు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారి నందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో
ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుమి అని అమ్మతో నేను అని చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమె పరమ దేవ నిబంధ నాజ్ఞల్ భక్తితో గై కొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవనీతి తరములా పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస. అందరికీ మరణాత దైవలక్షణముల స్తుతి. పరిశుద్ధత పాపపుణ్యములు దేవుడే కలిగించినాడని కొందరు దురభిప్రాయపడుచున్నారు. పరిశుద్ధుడైన దేవుడెట్లు పాపము చేయగలడు? ఒకవేళ దేవుడే కాని పాపము చేసిన ఎడల ఆయన పాపులందరికంటే పాపియగును. పాపి అయితే దేవుడెట్లు కాగలడు? వెలుగు చీకటిగాను చీకటి వెలుగుగాను ఉండగలదా? విశ్వాసం స్తుతి. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవు గనుక సమస్తమును పరిశుద్ధముగానే సృజించినావు. నీకు స్తోత్రార్పణములు. పాపినైన నన్ను పరిశుద్ధునిగా చేతువు. తుదకు నన్ను ఈ పాపలోకం నుండి తప్పించి పరిశుద్ధ స్థానమగు మోక్షలోకమునకు చేర్చదు గనుక స్తోత్రార్పణములు. పరిశుద్ధుడవైన తండ్రి, నీవు పరిశుద్ధుడవు గనుక పాపమును అసహించుకొందువు. అయినను పాపిని కనికరింతువు గనుక నీకు స్తోత్రార్పణలు. కడవరి తీర్పు అయిన తరువాత నీవు ఈ పాపలోకమును పరిశుద్ధలోకముగా మార్చి మోక్షలోకములో నొక భాగముగా చేర్చదవు గనుక అనేక స్తోత్రార్పణలు. ఆ తర్వాత భూలోకంలో శేషించి ఉండువారు పాపమెరుగని వారై ఉందురు. అందుచేతను నేడు మోక్షంలోనున్నవారు పాపమెరుగని వారై ఉందురు. అందుచేతను నీకు స్తోత్రార్పణలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, త్రికాలములందు సర్వస్థలములందు రక్షితులందరి అందు నీవే స్తోత్రార్పణకు పాత్రుడవు. నీవు పరిశుద్ధుడవు గనుక పాపము కలుగజేయలేదు. నీకు స్తోత్రార్పణలు. పాపమునకైనను పాప ఫలితమునకైనను సృష్టికర్తవు గానట్టి తండ్రి, పరిశుద్ధతకు మాత్రమే సృష్టికర్తవై ఉన్న తండ్రి, నీకు నిత్యానంద స్తోత్రార్పణలు. దైవ ప్రేమకు నియాడా, దైవ న్యాయమును బాడా, దైవ శక్తి గుని వేడ, దైవ జ్ఞానమనగూడ, జీవ సులక్షణ దారి సా, జీవ సులక్షణ దారి గాన చేసి కొనరాదు, ఆ పార్థము చేసి కొనరాదు, దేవుని నపార్థం చేసి కొనరాదు, పరిశుద్ధున పార్థం చేసి కొనరాదు. మరణాత సైతాన్ని ఎదిరించే సూత్రాలు చెప్పుకుందాం. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సైతాన్ని ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నానని లూకా 10వ అధ్యాయంలో రాయించినావు. కాబట్టి ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయము. ఓ భూతంలారా, భూలోకంలోనూ మనుషులలోనూ జీవరాశులలోనూ మాకు శత్రువులున్నట్లు తెలుసును. ఆ శత్రువుల కంటే మీరే మాకు గొప్ప శత్రువులైనను మీ బలమంతటి మీదను ప్రభు మాకు అధికారం ఇచ్చిన్నాడు. కాబట్టి మిమ్మను ఏదైనా చేయుదుము, మేము ఏమన్నా చెల్లుతుందని చెప్పేటట్లు ఓ ప్రభువ మాకు సహాయం దయచేయము. ఈ ప్రార్థన విన్నందుకు నీకు మా స్తోత్రములు. ఓ భూతామా, సైతానా వెనుకకు పొమ్మని నిన్ను మా రక్షకుడు అన్నాడు. పేతురులో చెడ్డ తలంపు పుట్టించిన సైతానను అన్నాడు. ఓ పేతురు అని అనలేదు, సైతానా అని అన్నాడు. ఈ రెండిటికిని భేదమున్నదా లేదా? కొండపై ప్రభువును శోధించుట, వెలుపల నుండి శోధించుట. ఇక్కడ పేతురులో తలంపు పుట్టించినావు, అందుకు సాతానా అని అన్నాడు. ప్రభువా, మేము ఈ సమాధానం సైతానికి చెప్పేటట్లు చేసినావు గనుక నీకు
అనేక మనస్పూర్వకమైన వందనములు. ఓ భూతమ, నీ గుండెలో నడులు నాశనమగుదురుగాక అని ఉన్నది. ప్రభువా, రక్షించమని మనిషి యొక్క మనసులో నున్నది. ఎంత పాపినైనా నువ్వు రక్షించవలయనని దేవుని హృదయంలో నున్నది. ఎటువంటి దెయ్యంనైనా నువ్వు రక్షించదనని లేదు, కొంచెమైనను లేదు. దేవా, ఈ మాటలు మేము సాతానుకు వినిపించేటట్లు చేసినావు గనుక నీకు సంస్తుతులు. పరిత్యాగ పత్రిక. ఓ సాతానా, నీ వంటే మాకు ఇష్టం లేదు కనుక నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును, ఆ తర్వాత మేము నీకు కనబడనే కనబడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వత కాలం వరకు పనిచేస్తుంది. ఆమెన్. సాతాను గెల్వగలడా అతనీకున్నా, దూతాళి గెల్వగలడా పాతాకములు వాటి ఫలితములు గెలుచునా, పాతాళము గెలుచునా, పాతాళము గెలుచునా. ప్రభుని సభకే గెలుపులు, శత్రువులు గెల్వగలరా మనల నేడు. శత్రువులు గెల్వగలరా. అందరికీ మర్నాత సమర్పణ ప్రార్థనలు చెప్పుకుందాం. దేవా, అడవి మృగపుణులున్న వనము దాటి అవతలనున్న గ్రామము మధ్య నిలిచి బోధించుము అని నీవు చెప్పినేడల నిర్భయముగా వెళ్ళుటకు పూనుకున్నాను. దేవా, అస్సాము దగ్గరున్న నాగకొండలలో నివసించున్న నరమాంస భక్ష్యముల యొద్దకు వెళ్ళి బోధించమని నీవు చెప్పినేడల ప్రశ్న వేయకుండా వెళ్ళి అట్లు చేయుటకు పూనుకున్నాను. దేవా, భాష ఎరుగని దేశమునకు నిన్ను పంపుదును అని నీవు నాతో అన్నట్లయినా ఏమీ తిరగ చెప్పక వెళ్ళి ప్రసంగించుటకు పూనుకున్నాను. సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక, నిజమోగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ, నిజమైన సార్వ శక్తుండవే నీ చేత బట్టి నన్ రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. అందరికీ మర్నాత రాకప్రార్థన చెప్పుకుందాం. సుధమ పట్టణం నాశనం అప్పుడు దేవదూతలు బలవంతంగా కొందరిని రక్షించి అగ్నిపాలు కాకుండా చేసిరి. అబ్రహాము ప్రార్థన చేశాను కానీ నెరవేరలేదు, ఆయనను నిరాశ పడలేదు. రాకడకు సిద్ధపడేవారు కూడా తమ ప్రార్థనలు కొన్ని నెరవేరినప్పుడు నిరాశ పడరాదు. ప్రభువా, అట్టి సమయంలో నిరాశ పడకుండా మమ్మను కాపాడదవని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము. ఒక గ్రామంలో ఇంటి యజమానుడు తనకు కుమారునికి వివాహము ఏర్పరచాను, మరి ఒక గ్రామంలో ఇంకొకరు తన కుమార్తెకు పెళ్లి ఏర్పాటు చేశాను కానీ పెళ్లి కుమార్తె మన దేశంలో మాట్లాడుకొనరు. అయితే మానవులు పాపలోకంలో పుట్టిరి గనుకను ప్రభువు తన స్వరక్తంతో శుద్ధి చేశాను గనుకను ప్రభువు పెళ్లి సంఘంతో గదిలో మాట్లాడును. సంఘము అను పెళ్లి కుమార్తెయు వరుడైన ప్రభువును మాట్లాడుకొనుచున్నారు. ఇట్టి చనువు సంఘమునికిచ్చిన ప్రభువా, నీకు స్తోత్రములు. దయగల ప్రభువా, నీవు మా సన్నిధి కూటంలోనికి వచ్చి రాకడ వర్తమానములు ఇచ్చుచున్నందుకు వందనములు. మాకు తెలియచేయుచున్న రాకడ వర్తమానములు లోకంలోనున్న ప్రతి వారికి తెలియచేయము. మాకు వర్తమానము తెలియచేయినప్పుడు ఎలాగూ వ్రాసుకొనుచున్నామో అలాగే వారికి తెలియచేసి వ్రాసుకున్నట్లు చేయము. మాకు ప్రతిదినము తెలియచేయుచున్నట్లు నమ్మినను నమ్మకపోయినను వారికి కూడా తెలియచేయము. నీ మాటలు నమ్మినను నమ్మకపోయినను నీవు వెళ్ళి చెప్పుము అని యెహెస్కేలు ప్రవక్త ద్వారా చెప్పించినావు కదా. మా పత్రికలలో మేము చెప్పుచున్నాము కానీ అది చాలదు, మేము స్వయంగా చెప్పినను చాలదు, నీవు చెప్పినా సరిపోవును. వారి హృదయమునకు జ్ఞానమునకును అందును, అధమపక్షం వారి జ్ఞానమునకైనను అందులో నట్లు చెప్పమని నిన్ను వందించుచున్నాము. ఆమెన్. ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పు మో. ప్రభువా,
సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా ఇది ఏ ప్రార్థన త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి అందరికీ మరణత ప్రకటన స్థుతులు చెప్పుకుందాం ప్రకటన 6:9-10 హతసాక్షులు చేసిన స్థుతి వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము మా భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి ప్రకటన 7:10 రక్షింపబడిన 144,000 మంది చేసిన స్థుతి సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి ప్రకటన 7:11-12 దేవదూతల స్థుతి వారు సింహాసనం ఎదుట సాగిలపడి ఆమెన్ యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రం మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఆమెన్ సంఘమంతాయు వృద్ధి చిందాగా తండ్రి పొందు పుత్రుడందు ఆత్మబంధు నిత్య కీర్తి హల్లెలూయాలు హల్లెలూయాలు మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 52వ పాట పాడుకుందామండి. ప్రభావా నన్ను దీవించు
అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాలు ఎంతో ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, జయకరముగా, శుభకరముగా ధ్యానించుటకు దేవుడు చూపించిన అత్యంత కృపకై దేవునికి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఈ దినము సోమవారము స్వస్థత ప్రార్థన దినము. ఈ స్వస్థత ప్రార్థన దినమందు స్వస్థపరచువారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనలో ప్రభావం ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది, ఆయన వస్త్రములో ప్రభావం ఉన్నది, ఆయన శరీరంలో ప్రభావం ఉన్నది, ఆయన నీడలో కూడా ప్రభావం ఉన్నది అని చెప్పక తప్పదు. ఆయన్ని నడినెత్తునుండి అరికాలి వరకు మనం చూచినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నానో ఆయన ప్రభావము బయలు వెడలుచుండెను. తద్వారా రోగులు, దయ్యములు పట్టిన వారు, భూత పీడితులైన వారు విడుదల పొంది, విమోచన పొంది యేసుస్వామిని వెంబడించే గుంపులో చేరి వారు యేసుస్వామి నిమిత్తము సమర్పణ కలిగి జీవించేవారని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ స్వస్థత ప్రార్థన దినము కొరకు దేవుని వాక్యాన్ని ఒకమారు మనం చదువుకుందాం. అది యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూచినప్పుడు చదువుకుందాం. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయులతో ఇట్లు చెప్పండి, భయపడక ధైర్యముగా ఉండు, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆ తదుపరి మనం చూచినప్పుడు ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును
గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును. ఇలాగున దేవనామమున జరగవలసిన దైవిక స్వస్థత కార్యములు పూర్వకాలము నుండి ప్రవక్తలైన వారు ప్రవచిస్తూ వచ్చారు. పూర్వకాలము నుండి ఆ ప్రవక్తల ప్రవచనాలు వినినవారు, ధ్యానించిన వారు, నమ్మినవారు బాగుపడుతూ దేవుని మహిమపరచుచు, దేవుని స్తుతించుచు ఉండేది వారు. అలాగునే అక్కడ వాక్యమయ్యున్న రూపములో దేవాతి దేవుడు తన ప్రజలైన వారిని రక్షించుటకు ఆ రీతి ప్రత్యక్షత అనుగ్రహిస్తే, మరి క్రొత్త నిబంధన వచ్చేసరికి ఆ స్వస్థత వాక్యాలే మనుష్య రూపము దాల్చి, అనగా మనుష్య కుమారునిగా రూపాంతరము చెంది దాసుని స్వరూపము ధరించి మనుష్యుల పోలికగా పుట్టి ఆయన నరుడయ్యాడు, మనుష్య కుమారుడయ్యాడని మనం ధ్యానిస్తున్నాము. పాత నిబంధన గ్రంథములో వాక్య రూపములో కనబడినటువంటి పరమవైద్యుడైనటువంటి దేవుడు అవసరం వచ్చినప్పుడు కార్యాలు జరిగిస్తూ, సమయం రాగా ఆ వాక్యమే మనుష్య కుమారుడుగా రూపాంతరము చెందింది. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. నేను పాపులను పిలవచ్చాను గాని నీతిమంతులను పిలవరాలేదన్నారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. పాపులను పిలవచ్చాను, నీతిమంతులను పిలవరాలేదు. గనుక అట్టి పరమాత్ముడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యమును ఒకసారి గ్రంథములో మనం చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనము. ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కరలేదు కదా. విన్నారా, రోగికే వైద్యుడు కావాలి, ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కరలేదు. అయితే నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలవరాలేదు. నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలవరాలేదని మత్తయి సువార్త 9:12-13 ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. గనుక ప్రియ స్నేహితులారా, పాపుల స్నేహితుడు రోగుల స్నేహితుడు. బైబిల్ మిషన్ ప్రత్యక్షత అందుకున్న ఫాదర్ దేవదాస్ అయ్య గారు చెప్పారు. ఏమంటారంటే, పాపుల మధ్య ప్రభువు నిలిచిన ఏ పాపము ఆయన అంటలేదు. రోగుల మధ్య రోగులకు యేసు ప్రభువారు పరిచర్య చేసినప్పటికీ ఏ రోగము ఆయనను అంటలేదు, ముట్టలేదు. గనుక ఆయన చూచినప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారిలో దైవత్వం అనేది కనబడుతూ ఉంటుంది. ఆయనే గనుక నిజమైన మానవుడై ఉంటే, రోగుల మధ్య ఉన్నాడు గనుక రోగిగా బాధపడవలసి వచ్చును, పాపుల మధ్య ఉన్నారు గనుక పాపాత్మునిగా దుఃఖపడవలసి వచ్చును. లేదు ప్రియులారా, పాపుల మధ్య ఉన్నను పాపము ప్రభు అయిన యేసు వారిని అంటలేదు. రోగుల మధ్య ఉన్నను ఏ రోగము ప్రభు అయిన యేసును అంటలేదు. కారణం ఆయన దేవాతి దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు గనుక తన దైవత్వాన్ని రుజువు చేసుకుంటూ అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకార్యాలు చేస్తూ ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైన వారలారా,
అటు దేవుని గుచ్చిన వాక్యములు మనము చదివి ఉన్నాము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనములో దేవుడు అంటున్నాడు, సాడలిన చేతులను బలపరచుడి. సాడలిన చేతులను బలపరచుడి అంటే పట్టు తప్పిన చేతులు, పటుత్వము కోల్పోయిన చేతులు, అనగా పనికిరాని విధముగా మారిపోయిన చేతులు, వ్యర్థముగా మిగిలిపోయిన చేతులను ఆయన బలపరచండి అంటున్నారు. సడల చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తొట్టిల్లు మోకాళ్ళు మోకరించలేక, స్థిరత్వము లేక, స్థిమితమైన జీవితము లేక, స్థిరత్వమైన స్థిమితమైన బ్రతుకు లేక, తొట్టిల్లుతో ఉన్నటువంటి మోకాళ్లను దృఢపరచుడు అంటున్నాడు దేవుడు. అటు మోకాళ్లను బలపరచండి, దృఢపరచండి. గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ధ్యానించి కనిపెట్టి దేవుని చిత్తమును తెలుసుకునేవారిగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనండి. భయపడుతున్న గుండెలు, భయపడుతున్న హృదయాలు, జడీచున్న హృదయాలు, ఆందోళన చెందుతున్న హృదయాలతో ఇట్లు చెప్పండి. మీరు ఏమని చెప్పాలి? భయపడక ధైర్యముగా ఉండండి, ప్రతిదండన చేటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. సహోదరులారా, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీ దేవుడు ప్రతిదండన చేటకై వచ్చుచున్నాడు. భయపడక ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు. ఎవరి మాటలు పలుకుతున్నది? మనకు ధైర్యం ఇచ్చుచున్న దేవాతి దేవుడైన యేసుస్వామి. మనం భయపడొద్దు అంటున్నారు, మన ధైర్యముగా ఉండండి అంటున్నారు. తర్వాత, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయను, ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును అంటే ఈయన ఎవరన్నమాట? రక్షకుడు. ఏం చేస్తాడు? రక్షిస్తాడు. నేను చెప్పాను కదా, ఈ వాక్యమే మనుష్య కుమారుడిగా రూపాంతరం చెందిందని. ఆ వాక్యానికి ఏమని పేరు? రక్షకుడు, రక్షకుడు, రక్షకుడు. మరి తండ్రి అయిన దేవదాసయ్య, రక్షకుడైన యేసు స్వామిని గూర్చి ఎన్నో స్వస్థత కీర్తనలు వ్రాశారు, ఎన్నో స్వస్థత వాక్యాలు వ్రాశారు, స్వస్థత ప్రసంగాలు చేశారు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, రక్షక నా వందనాలు, శ్రీ రక్షక వందనాలు. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవే, అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవే, రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. రక్షక నా వందనాలు, శ్రీ రక్షక
మందు వాడకుండ జబ్బు మాన్పివేయగలవు తండ్రి, మందు వాడకుండ జబ్బు మాన్పివేయగలవు తండ్రి. రక్షకానా వందనాలు శ్రీ, రక్షకానా వందనాలు. వచ్చిన వారందరికీ స్వస్థత కలిగించెదవు, వచ్చిన వారందరికి స్వస్థత కలిగించెదవు. రక్షకానా వందనాలు శ్రీ, రక్షకానా వందనాలు. ప్రే స్నేహితులారా, ఈ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో పాపుల మధ్యను, రోగుల మధ్యను, దయ్యములు పట్టిన వారి మధ్యను ఆయన వారితో సహవాసం చేస్తూ వారిలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను ఆయన దూరపరచచ్చు, వారికి మనోధైర్యము, మనోనిబరత కలిగించచ్చు, వారిని సజీవులుగా చేసినట్లు చూస్తున్నాం. ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును, ఆయన రక్షిస్తాడు అని రాయబడింది కనుక ఆయన రక్షకుడే. ఆ రక్షకుని గూర్చి పాడుకున్నాం మనం. రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలని మనం పాడుకున్నాం. గనుక ఆయనే రక్షించును, ఆయన ఇంకేం చేస్తాడు? గుడ్డివారి కన్నులు తెరవజేసేవాడు, గుడ్డివారి కన్నులు తెరవబడును. ప్రభైన యేసుక్రీస్తు వారు గుడ్డివారి కన్నులు తెరిచేవాడు, చెవిటివారి చెవులు విప్పేవాడు. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. చెవిటివారి చెవులు విప్పే దేవుడు, చెవిటివారు అనబడిన వారి లోకములో ఎన్నో ఎయిడ్స్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ సొమ్ము ఖర్చు అవుతోంది, సమయం ఖర్చు అవుతోంది, ఆ వ్యాధి వ్యాధిగానే ఉంటుంది. గనుక యేసు ప్రభువాన్ని ఆశ్రయించడం ద్వారా కలిగే మేలు ఏమిటంటే చెవిటి వారి చెవులు విప్పబడును, గుడ్డివారి కన్నులు తెరవబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయించే గొప్ప దేవుడు, మోగవారి నాలుక పాడును. దేవునికి స్తోత్రం. మగవారి నాలుక ఆనంద గీతాలు పాడుతోంది, మగవారి నాలుక స్తుతి గీతాలు పాడుతోంది, మగవారి నాలుక ఉజ్జీవ కీర్తనలు పాడుతోంది, మగవారి నాలుక ఆనంద గీతాలతో దేవుని మహిమపరుస్తూ ఉంటుంది. ప్రియమైన వారలారా, ఈ రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త వ్యాపకము. గనుక అక్కడ నుండి ప్రభైన యేసుక్రీస్తు వారు మనలను తన స్వకీయ జనాంగముగా, స్వకీయ సంపాద్యముగా మనల్ని స్వీకరించిన వారే. కేవలము శరీర సంబంధమైన వైద్యుడిగా మాత్రమే కాక ఆత్మ సంబంధమైన వైద్యుడిగా వెలుగొందారు ప్రభైన యేసుక్రీస్తు వారు. శరీర పాపాలు క్షమించడంతో పాటు ఆత్మ పాపాలు కూడా క్షమించుటకు ఆయన సిద్ధపడిన దేవుడు, ఆయన స్థిరముగా ఉన్న దేవుడు. శరీరానికి స్వస్థత, ఆత్మకు స్వస్థత. కేవలం శరీరానికే స్వస్థత అయితే మరలా శరీర సంబంధమైన రోగాలు రావచ్చు, కానీ ఆత్మ సంబంధమైన రోగం ఎప్పుడైతే కుదుటు పడిందో ఇక ఆత్మ శుద్ధవుతుంది, ఆత్మను బట్టి శరీరం కూడా శుద్ధి చేయబడుతుందని ఆయన వాక్యములో మనము చూడగలము. గనుక ప్రియమైన వారలారా, వ్యభిచారమందు పట్టుబడ్డ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8:10 చూచినప్పుడు, అమ్మా ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని వారు అని అడిగినప్పుడు
ఆమె అంటోంది, లేదు ప్రభువా అనేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకము అని ఆమెతో చెప్పాను. వ్యభిచారమందు పట్టుబడ్డ స్త్రీని రాళ్ళు రువ్వుతూ తీసుకొచ్చారు. ప్రభువును ఆశ్రయించింది. ప్రభువు తగిన గుణపాఠం చెప్పినప్పుడు వారు ఆ రాళ్ళు అక్కడే పారవేసిపోయారు. ఇక ఆమెను చూచి, అమ్మా వారు నిన్నేమీ చేయలేదు కదా. లేదయ్యా, నిన్ను బట్టి వారు నన్నేమీ చేయలేదు, నేను కూడా నిన్నేమీ చేయను, కానీ ఇక నేనే శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇకను ఏ పాపము చేయవద్దు అని ఆమెను గట్టిగా హెచ్చరించారు. నీ వెళ్ళు, ఇక ఏ పాపము చేయొద్దు. పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపుట మోషే ధర్మశాస్త్రపు విధి అయ్యున్నది. అట్టి శిక్ష నుండి ప్రభు ఆమెను తప్పించారు. ఇప్పుడు మానసికంగా ఆయన ఆమెతో మాట్లాడుతున్నారు, అమ్మాయి కన్నడను ఏ పాపము చేయవద్దు, పాపం చేస్తావా మరింత శిక్ష నీకు కలుగుతోంది, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుము అని ఆమెతో చెప్పాను. ప్రేమతో కూడిన మందలింపు, ఆశీర్వాదంతో కూడిన మందలింపు, కృపతో కూడిన మందలింపు. వెళ్ళికను ఏ పాపము చేయవద్దు, ఏ నేరము చేయవద్దు, ఇదిగో పాపం చేస్తే మరలా నీకు తగిన ప్రతిఫలం ఉంటుంది అన్నట్టుగా యేసు ప్రభువు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. దయగల దేవుడు, దాతృత్వం గల దేవుడు, దీవించుచున్న దేవుడు మనలను ఆదరించుటకును, ఎత్తుకొనుటకును, హత్తుకొనుటకును, ఆయన చంక వేసుకొనుటకును దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు. కనుక మనమును దేవుని వైపు మన చేతులు చాపుదాము. దేవుని వైపు మన హస్తములు చాచి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదముల కొరకు, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములతో కూడిన దైవిక స్వస్థత కొరకు మనము ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. గనుక మరి రోగిలో ఉన్న రోగాన్ని సాగదరిమి వేసే దేవుడు మనకున్నాడు. రోగిలో ఉన్న రోగాన్ని సాగదరిమి వేసే దేవుడు, అట్టి దేవాతి దేవుడు ఈ సోమవారపు వేళ కాకినాడ చీడిగలో ఉన్న స్వస్తిశాలయందు వారం వారం జరుగుతున్న స్వస్థత ప్రార్థనా కార్యక్రమములో వచ్చిన వారందరికీ ఉపకారి, వచ్చిన వారందరికీ మరి అపకారములు దాటిస్తున్నారు, కీడును కొట్టివేస్తున్నారు, శోధన పరిహారం చేస్తున్నారు. ఆయన ప్రేమతో వారిని హత్తుకుంటున్నారు, ప్రేమతో వచ్చిన వారిని హత్తుకుంటున్నాడు. అట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించండి, ఆశీర్వాదాలు పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తును హత్తుకోండి, ఆయన కృపను అనుభవించండి ప్రియులారా. గనుక క్రమేపీ ఆయన సిలువనెక్కినప్పుడు ఆయన సిలువ గాయముల నుండి కారిన రక్తధారలు, వాక్యం చెప్పబడుతోంది, ఆయన కుమారుడైన యేసు రక్తము మిమ్ములను ప్రతి పాపము నుండి పవిత్రపరచునని మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో ఆయన కుమారుడైన యేసు రక్తము మిమ్ములను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయునని. కనుక పాపమున పడినటువంటి దాసురాలిని విడిపించి, పాపమున పడిన దాసుని విడిపించి, ప్రేమతో కూడిన మందలింపించి, వారి ద్వారా మహిమ పొందినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తును ఆరాధించండి, ఆశీర్వాదములు పొందండి, శాశ్వత మోక్షము పొందువారు కావాలని కోరుతున్నాను. ఇట్టి దివ్యమైన దీవెన శాలలో జరుగుతున్నటువంటి స్వస్థత ప్రార్థనల మూలముగా, స్వస్థత ధ్యానాల మూలముగా దేవుడు మీకు అనుగ్రహించాలని. రోగి ఎవరైనా ప్రభు దగ్గరకు వస్తే ఆ రోగితో ఇలా చెప్పండి అన్నారు దేవదాసయ్య.
ఏం చెప్పాలంట ఆ రోగితో? అమ్మా, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు నమ్మండి, నేను ప్రార్థన చేస్తాను, యేసు ప్రభు బాగు చేస్తాడు, ఈ మాటలు చెప్పండి అన్నారు. వచ్చిన రోగిని చూచి, అమ్మా నీలో ఉన్న రోగం పోవాలంటే ఇదిగో యేసు ప్రభు నువ్వు నమ్ము, ఆయన నీ రోగం తీసివేస్తున్నాడని, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, యేసు ప్రభువే నిన్ను స్వస్థపరుస్తారు, నీవు నమ్మాలి, నేను ప్రార్థిస్తాను, ప్రభు నిన్ను స్వస్థపరుస్తారు, ఎట్టి రోగమైనా ఇట్టే బాగు చేసే దేవుడు. పేరు లేని వ్యాధి పేరు లేకుండాను, పేరు లేని వ్యాధి పేరు లేకుండాను, వేరు లేకుండాను పెళ్ళగింపగలవు, వేరు లేకుండాను పెళ్ళగింపగలవు, యేసు ప్రభువామా హితబోధకుండా, యేసు ప్రభువా మా హితబోధకుండా, స్త్రీలకు గల ప్రాచేకమౌ మొరలు, స్త్రీలకు గల ప్రాచేకమౌ మొరలు, ఆలించు తండ్రివిగా అగపాడగలవు, ఆలించు తండ్రివిగా అగపాడగలవు, యేసు ప్రభు మగవారు ప్రచేక మౌ బాధలుందా, మగవారు ప్రచేక మౌ బాధలుందా, తెగతింపు చేసి శాంతిని నీయగలవు, తెగతింపు చేసి శాంతిని నీయగలవు, యేసు ప్రభువామా హితబోధకుండ, రక్తము తగ్గిన రక్తము హెచ్చిన, రక్తము తగ్గిన రక్తము హెచ్చిన, రక్తము సరిచేసి రంజిల్ల జతువు, రక్తము సరిచేసి రంజిల్ల చేతువు, యేసు ప్రభువా గుండె నొప్పులు లేకుండా చేయుదువు, గుండె నొప్పులు లేకుండా చేయుదువు, మండు మంటను ఆర్పి మహిమా చూపుదువు, మండు మంటను ఆర్పి మహిమా చూపుదువు, యేసు ప్రభువా మాహిత బోధ కుండా. ఇలాగున దైవజనుడు దేవదాస ఏవ రాసిన స్వస్థత కీర్తనలు గనుక ఈ రీతి అయిన దైవిక స్వస్థత కార్యక్రమాలు ధ్యానము ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా స్వస్థతనిచ్చుచున్న పారమ వైద్యుడైన ప్రభు అయిన యేసుకే ఘనత కీర్తి మహిమ ప్రభావాలు కలగాలని, ఈ కార్యక్రమాన్ని గమనిస్తున్న రోగులైన వారు, పాపులైన వారు, దీనులైన వారు ప్రభు అయిన యేసు నామములో వారు శుద్ధీకరణ పొందేవారై స్వస్థపడేవారై ఉండాలని కోరుతున్నారు. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మీకెల్లరకును తోడయుండును గాక. ఆమీన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. రోగిలోని రోగాన్ని సాగదరి వేసే దేవ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ వైద్యుడా, నిరంతర వైద్యుడా, నిత్యము వైద్యుడా, నీవే వారిని ముట్టి బాగు చేసి బలపరిచి నిత్యము నీవు స్వస్థత కేంద్రముగా నిలిచావు. స్వస్థత శాలలో ఉన్న ప్రభావము మీరే, మీరే నిలవబడి వచ్చిన వారందరికీ స్వస్థత కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు.
వారు తెచ్చుచున్న నూనెలో నీ రక్తాన్ని నీవు పోస్తున్నావు. నీ రక్తమును వారు సేవించినప్పుడు వారు స్వస్థత పొందుతూ ఉన్నారు. అట్టి దీవెనలు ప్రభువా, ఈ కుటుంబ సభ్యులకు నీవు ఎలవేళ్లలా అనుగ్రహింపచేసి మీ దీవెనలతో నింపి మహిమ పొందువని పరమ వైద్యుడయ్యున్న యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, ఆత్మదేవుని అన్యోన్య సహవాసము మీకెల్లరకును తోడయుండును గాక, ఆమేన్. మరణాత.
అందరికీ మర్నాత. మన తెలు క్రైస్తవ కీర్తన పుస్తకంలో 38వ పాట పాడుకుందాం. పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ పండుగ పరిశుద్ధాత్మ భక్త జనముల హృదయములలో నిండుగానే కుమ్మరింపై నిలచి వాసము చేసినట్టి పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ 120 మంది యొక్క చోటనొక్కరై ఉండి కూటమున ప్రార్థించుచుండ కుమ్మరింపు కలిగినట్టి పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ నేడు నందరు ఏకముగనే కూడుకొని అది తలంచుకొని వేడుకున్న ఎడలవాత్మ విరివిగానే వచ్చునట్టి పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ ఆపదలపై ఆపదలు నిన్నావరించుకొనును గాని ఆపశక్యమి గానియుస హంబు మది వ్యాపించునట్టి పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ ఆత్మ కుమారింపే పరిశుద్ధాత్మ బాప్తిస్మంబు పరిశుద్ధాత్మాభిషేకంబు ఆత్మనందుట ఆత్మ పూర్ణత పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ జీవబోధలు చేయ గొప్ప జీవ కలుంగును వాక్యమందలి భావములువక ప్రక్క నుండి ప్రజల కర్దామగుచునుండును పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ కుమ్మరింపు కలుగగానే కుమ్మరములు కూలిపోవును ముమ్మరముగా చిక్కులెన్నో ముంచుకొని పైబడుడు గొప్ప పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ జనములన్నీయు ఆత్మస్నానము దినక్రమమున నందుగాక జనక కుమారాత్మలకును ఘనత మహిమ 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 పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ ఈ వేళ గొప్ప పండుగ. దేవునికి స్తోత్రం మన్నాత. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహిమ స్వరూపి, ఈ పెంతెకొస్తు పండుగ దినాల్లో మమ్మల్ని నుంచి ఈ దినమందు పెంతెకొస్తు పండుగ నిమిత్తము నిన్ను స్తుతించుచున్నాం, నేను ఘనపరచుచున్నాం దేవా. ఆదివారంన పెంతెకొస్తు పండుగ దినం ఆచరింపు చేయడానికి సహాయం చేసిన దేవా నీకు స్తోత్రాలు. మా విషయంలో ఇంతైన కార్యం నువ్వు జరిగిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. వాక్య గ్రంథం నుండి ఆశ్చర్యకరమైన సంగతి చూసినట్లుగా మా మనోనేత్రం తెరిచి
దేవా ఇదేమి ఇదేమని తండ్రి మేమందరం నిన్ను స్తుతించులాగన నిన్ను గణపరచులాగన ఆశీర్వాదమైన స్థితులు మళ్ళీ కనపరుస్తున్న మహోన్నతన నీకు స్తోత్రాలు. వాక్య గ్రంథం నుండి మాతో మాట్లాడి మహిమను పొందమని మంచి బోధకుడు పరిశుద్ధాత్ముడైన పరిశుద్ధాత్మ పూర్ణుడైన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం అన్నాత. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా ఆత్మసత్య స్వరూపమైన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు, కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీలో మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ అద్దకు వత్తును. మహిమ స్వరూపమైన దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, దేవనామములో మీకెల్లరకు కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. దిక్కులేనట్లు మిమ్ము దిగనాడిపోను, దిక్కులేనట్లు మిమ్ము దిగనాడిపోను, మీతో మక్కువై యుండ పరిశుద్ధాత్మను పంపెదను. ఇదిగో నా శిష్యులార ఎరుకాలుంచండి, మోక్షాసదన మునకేను బోదు సంతోషించుడి. ఇదిగో నా శిష్యులార ఎరుకాలుంచండి. దేవునికి స్తోత్రం అన్నాత. యోహాను సువార్త 14:16, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడద్దు, ఆయన ఎరుగుద్దు, కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. మిమ్మల్ని అనాథలుగా విడువను. పరిశుద్ధాత్మని యొక్క బిరుదులు అనేకములు ఉన్నవి, ఆయన పనులు అనేకములు ఉన్నవి. ఒక పని ఆదరణకర్త, ఆయన ఆదరించేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆదరించేవాడు, కాపాడువాడు. స్తోత్రించి కీర్తింతును ఘనపరచెదను కొనియాడెదను, ఆదరించి కాపాడువాడు ఇడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు ఇడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము ఆదరించి కాపాడువాడు ఇడేర్చువాడు, మనకు సదతీర్చువాడు. ఆదరించేవాడు, కాపాడువాడు, మనకు సదతీర్చువాడు. ఆయన శక్తి గలవాడు, ఆయన సంపూర్ణమైన శక్తి గలవాడు. యేసు స్వామి మాట్లాడుతూ అన్నారు లూకా సువార్త 24:1, మీరు పైనుండి శక్తి పొందితేనే కానీ పట్టణమును మీరు విడిచి వెళ్ళవద్దు. లూకా సువార్త 24:49, ఇదిగో నా తండ్రి చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వార్త చెప్పాను. పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే మీరు నిలిచి ఉండండి. అలాగే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుతారో మీకేమొస్తుందట, శక్తి. అపొస్తలుల కార్యం 8:18, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందంతటా బుధిగంతం వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. కనుక పరిశుద్ధాత్మ దేవుని బట్టి మరి మనం శక్తి నొంది వారుగా ఉన్నాం. ఆయన గొప్ప ఆదరణకర్తగా ఉన్నారు. అంతేకాదు ఆయన ఏమంటున్నారు, మిమ్మల్ని అనాథలుగా విడువను. దిక్కులేనట్లు మిమ్ము
దిగనాడి పోను మీతో మక్కువయ్యుండ పరిషు దాత్మను పంపెదను ఇదిగో నా శిష్యులార ఎరుకాలుంచుడి దిక్కులేనట్టుగా నేను విడిచిపెట్టను దిక్కులేనట్టుగా విడిచిపెట్ట నేనే మీకు దిక్కుగా ఉంటాను మీతో మక్కువంటే పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు అని చెప్పి ప్రభు వారితో మాట్లాడారు మిమ్మల్ని అనాథరుగా విడువను ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉంటారో వారు అనాథలు కారు వారికి ఆదరణకర్త వారితోనే ఉంటాడు నిత్యము ఆయన ఆత్మ నిత్యము వారితోనే ఉంటుంది వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ నిరంతరము వారితోనే ఉంటుంది కనుక పరిశుద్ధాత్మ కలిగిన వారు దిక్కులేని వారు కారు పరిశుద్ధాత్మ కలిగిన వారు దిక్కులేని వారు కారు కనుక ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉంటారో వారు మరి ఆదరణకర్త కలిగి ఉన్నందువల్ల వారికి ఆశీర్వాదము నెమ్మది కలిగినట్టుగా మనం చూస్తున్నాం కనుక పరిశుద్ధాత్మ మీలో ఉంటుంది మీతోనే ఉంటుంది నిరంతరము మీతోనే ఉంటుంది మీలోనే నివసిస్తుంది ప్రభు అన్నారు కదా పరిశుద్ధాత్మ మీలో నివసిస్తారు ఆయన మీతో ఉంటారు అని చెప్పారు మీతో ఉంటారు మీలో నివసిస్తారు ఆయన యొక్క ఆత్మ మనకి విశ్రాంతిని కలుగు చేస్తుంది దేవుని సన్నిధి విశ్రాంతి కలుగు చేస్తుందని రాయబడింది వాక్యంలో అలాగే దేవుని యొక్క ఆత్మ కూడా మనకేమిస్తుందంట విశ్రాంతిని కలుగు చేస్తుంది ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉంటారో వారు విశ్రాంతి కలిగినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం కనుక మరి దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటుంది యుగ సమాప్తి పర్యంతము సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని ప్రభు చెప్పి ఉన్నారు తనే దేవుడు మనతో ఉన్నారు కుమారుని దేవుడు మనతో ఉన్నారు తనే దేవుడు అంటున్నారు నేను ఉన్నవాడను కుమారుని దేవుడు అంటున్నారు యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతోనే ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడే ఉంటున్నారు నేను మీలో నివసిస్తాను నేను మీతోనే ఉంటాను పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటారు యెషయా గ్రంథము 63 14 పల్లంనకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేసెను కుమారుని ప్రభు ఏమన్నారు ప్రయాసపడి భారం వహించిన సమస్త ప్రజలారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను తనేం దేవుడు ఏమన్నారు నా సన్నిధి మీకు తోడగా వచ్చును నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఏముందంటే యెహోవా ఆత్మ వానికి విశ్రాంతిని కలుగు చేసెను 63 యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేసెను దేవుని ఆత్మ మనకి విశ్రాంతి తనేం దేవుడు విశ్రాంతి కుమారుని దేవుడు విశ్రాంతి కలుగు చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు కూడా విశ్రాంతి కలుగు చేస్తున్నారు అంతేకాకుండా 14 మనం చూసినప్పుడు యోహాను సువార్త నా ఆత్మ మరి మీతో ఉంటుంది మీలో నివసిస్తాను మీరు అనాథలు కారు ఆదరణకర్త మీతోనే ఉంటాడు నాకే మీకొదువా నాదుడుండ శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ట పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకే మీకొద్దు వా నాదుడుండ ఆయన మనతోనే ఉంటాడు గనుక మనకు భద్రత యేసుక్రీస్తు ప్రభు నందు మనం అందరం భద్రపరచబడ్డాం వాక్యం వల్ల భద్రత మొదటి యోహాన్ పత్రిక 5:18 దేవుని వాక్యాన్ని అనుసరించేవాడు భద్రముగా ఉంటాడు దేవుని వాక్యం అనుసరించేవాడు భద్రముగా ఉంటాడు ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారికి కూడా భద్రతే యూదా పత్రిక 1:1 యేసుక్రీస్తునందు భద్రత యేసుక్రీస్తునందు భద్రపరచబడిన వారికి కనుక మనం అందరము యేసుక్రీస్తునందు భద్రపరచబడ్డాం పరిశుద్ధాత్మయందు కూడా మనం అందరము భద్రపరచబడ్డాం మన దేవుని భద్రపరచబడ్డాం కనుక నా తండ్రి చేతుల నుంచి ఎవరు మిమ్మల్ని అపహరించలేరు నా చేతుల నుండి మిమ్మల్ని ఎవరు అపహరించలేరు నా చేతులు మీరు భద్రముగా ఉంటారు అలాగే
పరిశుద్ధాత్మని చేతిలో కూడా మనము భద్రముగా ఉంటాం. భద్రత ఇక ఏ అపాయము ఏ కీడు నీకు నీ గుడారమును సమీపించదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. కనుక పరిశుద్ధాత్మను మీతో ఉన్నారు కనుక మీరు అనాథలు కారు. 23వ కీర్తనలో మరి మనం చూస్తే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి కనుక పచ్చికల చోట్ల ఆయన మన పరుణ చేస్తున్నాడు, శాంతికరమ జలముల దగ్గర నడిపిస్తున్నాడు. ఆయన నాకు నాదుడు కనుక మరి తన నామం బట్టి నీతి మార్గం నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయానికి నేను భయపడను. ఆయన నాకు నాదుడు కనుక నా గిన్నె నుండి పొర్లుతుంది. ఆయన నాకు నాదుడు కనుక నూనెతో నా తల అంటుచున్నాడు. ఆయన నా నాదుడు కనుక నా బ్రతికంత కృప క్షేమం నా వెంట వస్తుంది. దైవజన దేవదాసి గారు చక్కగా వ్రాశారు, నాకేమి కొదువా నాదుడుండా. నాదుడుగా ఆయన మనతో ఉన్నాడు గనుక మన అనాదరం కాదు. ఎన్నటికైనా ఎండనట్టి సన్న పచ్చిక వంటి తరుగుని సదుపాయాలు నాకెన్నో చేస్తున్నాడు. తనివి తీరని మేళ్ళు అనుభవించడానికి నన్ను సదా మేలంటి పచ్చిక నది మృదువుగా పండుగను చేస్తున్నాడు. కష్టమైన చీకటి లోయలో స్పష్టముగా ఘనసౌఖ్యాన్ని నా దృష్టికి చూపి నా నష్టములన్నీ తీరుస్తున్నాడు. చావు చీకట్ల మధ్య ఆ లోయలో పడిపోవలసిన నేను వెరవకుండా ఉంటాను. నా దేవుడే నాకు తోడు. పరిమితమైన భాగ్యములతో వెలగల గిన్నె నా కలిమిగా చేస్తాడు. నా గిన్నె నిండి పొర్లుతూనే ఉంటుంది. ఆయన నాకు తోడుగా ఉన్నాడు కనుక శోధన సమయంలో మీద పడినట్టు శోధనలు నా దరికి రాకుండా నన్ను దండంతో లాగివేస్తాడు. ఆ శోధనలను ప్రవేశించకుండా అలాగే నా బ్రతుకంతా కృప క్షేమం నా వెంట వస్తుంది. కనుక నాకేంటి కదువా నాదుడుండా. అలాగే మరి కొత్త కీర్తన పుస్తకంలో ఆంధ్రక్రీస్త కీర్తన పుస్తకంలో పాట మోక్షనగరు మా పుట్టిల్లు ముఖ్యాదూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్న పోడు లక్షపేట మిహబాదలకు యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్నగాడ అబ్రాహముదా వీదు మొదలై నటి వరాభాగ్రే సరులే సుబ్రాముగ మా చుట్ట లైనన్ హర్షామిక మా కేమీ కొదువా యెహోవా మా తండ్రి కాడ యేసుడు మా యన్నగాడ పేతురాది సకల పోస్తుల్ పేర్మిగల మా నిజ కూటస్తుల్ ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతాళిక మా కేమీ వెలితీ యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్నగాడ తనువు బలిపే టెను మాయన్న తప్పుల్ విడగో టెను మా తండ్రి మనసులో సాక్ష్యమేట్లు నా మనజోలేట్లా నన్ను మాకేమీ యెహోవా మా
తండ్రి కాడా యేసుడు మా ఎన్నగాడ పరమ విభూజి వాగ్రంథములో ప్రభుని రాక్త క్షరము ధృతమై చిరముగా నుండు మా పేరు చెరుపు పెట్టెడు వారింకెవారు యెహోవా తండ్రి గాడ యేసుడు మా ఎన్నగాడ కరములాతో నంటారాని కన్నులకు గో చరము కాని పరమఫల ముల్ మాకున్నప్పుడు సరకు గణమీ కడిలే ములాకు యెహోవా తండ్రి కాడ యేసుడు మా ఎన్నగాడ. చక్కని పాట పురుషోత్తమ చౌదరి గారు రాశారు. యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా అన్నగాడ. మహిమగల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపాడు మా ఇద్దరు. తండ్రి అయిన దేవుడు యెహోవా, అన్నయ్యన ప్రభు మాకు అన్నగారు. పరిశుద్ధాత్ముడు ఇటువంటి బంధాన్ని కలిపాడని చెప్పి మోక్షనగర మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మాకు స్నేహితులు. ఈ సాక్షాత్కారంగా ఉంటే ఈ బాధలు మేము లక్ష్యపెట్టమే బాధలకు. అబ్రహాము దావీదు మరొక్క గ్రేసరులు అందరూ మా శుభ్రముగా మా చుట్టాలైతే హర్షం మాకేంటి కొదువా. పేతురాది సకల పుస్తులు పేరు మిగలని మా నిజ కూటస్థులు అయితే ఘనతలు మాకేంటి వెళితి. అలాగే తనువు మా అన్నయ్య బలిపెట్టాడు, తప్పులు మా తండ్రి విడగొట్టాడు. మనసులు ఈ సాక్ష్యం ఉంటే మనసులు ఏమనుకుంటే నాకేంటి. పరమ విభజీవ గ్రంథంలో ప్రభుని రక్తాక్షర ముద్రితమై చిరముగా నా పేరుంటుంది. ఎవరు చేరు పెడతారు? కర్మలతో అంట రాని, కన్నులకు గోచరము రాని పరమఫలాలు మాకుంటే ఈ సమయం దేనికి సరకు గుణం ఇక్కడి లేములకు. అంత చక్కని పాట రాశారు. కనుక యెహోవా మా అన్న, యెహోవా మా తండ్రి, యేసుడు మా అన్న, పరిశుద్ధాత్ముడు మాతో ఉన్నాడు, మిమ్మల్ని అనాథగా విడువనన్నాడు, మాకేంటి భయం. దూతలందరూ మా స్నేహితులే, భక్తులు మా చుట్టాలే, మరి పేతురాది సకల పుస్తులు మా యొక్క నిజ కూటస్థులే. మాకేంటి, మా ఘనతలకి ఏంటి తక్కువ, మా హర్షానికి ఏంటి తక్కువ. మరి వారి ముఖ్య స్నేహితులుగా ఉన్నారు కనుక అసలు ఈ బాధ మేము లక్ష్య పెట్టే పెట్టమని రాశారు. కనుక మీరు అనాథలు కారు, మీరు అనాథలు కారు. కనుక ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, ఆదరణకర్త మీతోనే ఉంటారు. దిక్కు లేనట్లు మిమ్ము దిగనాడిపోను. మీరు అనాథలు కారు, మీరు ఒంటరిగా లేరు, మీతో నేనున్నాను, మీతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నేను మీతో ఉన్నానని చెప్పిన ప్రభు మీతో ఉన్నారు. నేను ఉన్నవాడిని అని చెప్పిన ప్రభు మీతోనే ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మీతో ఉన్నారు, కుమారుడైన ప్రభు మీతో ఉన్నారు, పరిశుద్ధాత్మ మీలో నివసించను ఆయన మీతో ఉండనని చెప్పిన పరిశుద్ధాత్ముడు మీతో ఉన్నారు, ఆయన ఆదరణకర్తగా ఉన్నారు. కనుక కష్ట సమయంలో ఎవరెవరికి ఎవరెవరు ఎలా సహాయం చేశారు వాక్యంలో మనం చూద్దాం. మరి మొట్టమొదటిగా మోషే తల్లి విషయంలో మనం చూస్తే ఎబ్రీ 11:23 వచనంలో విశ్వాసాన్ని బట్టి మోషే తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడక మోషేను 3 నెలలు దాచిపెట్టారు. తర్వాత వారు నైల్ నదిలో పడవేసినట్టుగా మనం చూస్తున్నాం, భద్రపరిచారు. కనుక తల్లి ద్వారా
మోషేను దేవుడు భద్రపరిచారు. మోషే ఇస్రాయేలుకు విమోచకుడు కావాలి కనుక దేవుడు గారు భయం లేకుండా చేశాడు. ముందు శప్రాపుయాలకు భయం లేదు, రాజాజ్ఞకు భయపడలేదు, కాన్పపేటల మీద మగపిల్లవాన్ని చంపకుండా దాచిపెట్టారు, భద్రపరిచారు. అలాగే మోషే తల్లి భద్రపరిచింది. మరి నైల్ నదిలో పడవేసినా సరే భద్రముగా జమ్మపెట్లో ఒక జనుముతో ఒక అల్లిక అల్లి ఆ పెట్టిలో పెట్టింది. జమ్మపెట్టిలో పెట్టి సరిగ్గా తల్లి రాజకుమార్తె స్నానానికి వచ్చే సమయానికి ఆ బిడ్డను చూచింది, భద్రపరిచింది. మహా గొప్ప ప్రవక్త అయిపోయినాడు, రాజకుమారుడు అయిపోయాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు. కనుక చనిపోవలసిన మోషే మూడేళ్ళు భద్రపరచబడ్డాడు. భద్రపరచబడిన మోషే మళ్ళా రాజకుమార్తె గృహంలోనే ఆయన పెంచబడ్డాడు. కనుక మీరు అనాథలు కారు. ఏ ఇంటిలో నుంచైతే మరణశాసనం వచ్చిందో ఆ ఇంటిలోనే సకల విద్యలు నేర్చుకున్న ప్రవీణుడుగా మోషే పెరిగినట్టు చూస్తున్నాం. కనుక ఎటువంటి కత్తి మీ మీదకి వచ్చినా సరే మీరు అనాథలు కారు, మీతోనే ప్రభు ఉన్నారు, నాకేమి కొదువా నాదుడుండా. అలాగే రాహాబు విషయంలో మనం చూస్తే వేగలు వారిని భద్రపరిచింది. యెహోషువ గ్రంథము 2:6 మరి వేగలు వారు చనిపోవాలి, రాజాజ్ఞకు భయపడి వారు చనిపోవాలి. ఈ రహాబ్ ఏం చేసిందంటే భద్రపరిచింది, జనప కట్టలో జనప పర్రలో ఆ బిడ్డలను దాచిపెట్టింది, భద్రపరిచింది. మీరు అనాథలు కారు, మీ పక్షంగా దేవుడు ఉంచుతారు. మోక్ష దగ్గర మా పుట్టిళ్ళు, ముఖ్య దూతలు మాకు స్నేహితులు అన్నట్టుగా దేవదూతలే స్నేహితులు మాకు. అలాగే ఇక్కడ మరి ఈ రహాబు వేశ్య ఆ ఎరుకో పట్టణంలో ఉన్న వ్యక్తే వీరి పక్షంగా పనిచేసినట్టుగా చూస్తున్నాం. మోషే విషయంలో శిప్రపుయ్యలేని వారు ఐగుప్తు దేశం మంత్రస్థానం లేనప్పటికీ మోషేను బ్రతికించారు. ఇక్కడ ఎరుకో పట్టణస్థురాలు వేశ్య అయినప్పటికీ వీరిని భద్రపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మీరు అనాథలు కారు, మిమ్మల్ని భద్రపరిచే దేవుడు మీతో ఉన్నాడు. అలాగే మొదటి సమయాల 19:12 మరి దావీదు భార్య దావీదు ప్రాణమును కాపాడింది. సౌలు చంపేమన్నాడు దావీదుని, అయితే దావీదు భార్య స్వయంగా జాగ్రత్తగా కిటికీలోంచి క్రిందకు దింపి పంపించేసింది. కనుక దేవుడు భద్రపరిచాడు. దావీదు తర్వాత రాజు అవ్వాలి, కిరీట దారి అవ్వాలి, దేవదూత వల్లే ఉండాలి, దీపంలాగా ఉండాలి ఇశ్రాయేలు అయిన వారికి. కనుక తన ప్రియ కుమారుడైన దావీదును భద్రపరిచాడు దేవుడు. ఆ భార్యలోనే ప్రవేశించి తప్పించుకునే మార్గం దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. 4 మరి యోనాతాను అహిమయస్సు వీరిని కూడా దేవుడు భద్రపరిచాడు. దావీదు పక్షంగా ఉన్నవారు కనుక వారిని చంపాలని అబ్షాలోము మరి పని వారిని పంపించాడు. కొంతమంది వేగులు వారిని పంపినప్పుడు ఈ దావీదు అహిమయస్సు యోనాతాను ఒక బహురీం అనే ఊరిలో ఒక బావిలో దిగి దాక్కున్నారు. దేవుడు ఆ స్త్రీలో ఒక స్త్రీలో ప్రవేశించి ఆ బావి మీద ఒక మొదక గుడ్డ కప్పి దాని మీద పిండి ఆరబోసింది. వేగుల వారు వచ్చారు, ఏంటి ఇక్కడ ఎవరైనా వచ్చారా అని అబ్షాలోము తరఫున మరి మనుషులు వచ్చారు కానీ వెళ్ళిపోయారని చెప్పింది, రాహాబులాగా చెప్పింది. వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత అహిమయస్సు దహిమయస్సు యోనాతాను ఇద్దరు కలిసి తప్పించుకుని యార్దాన్ని దాటిపోయినట్టుగా ఆ దిన ఉదానమే దావీదు వారందరూ కూడా యార్దాన్ని దాటి అవతలకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఒక స్త్రీలో ప్రవేశించాడు దేవుడు. ఒక పిండి ఆరబోసిన గుడ్డ మొదక గుడ్డ వేసి ఆ పిండి ఆరబోస్తే లోపల ఎవరున్నారో ఎవరికి తెలియలేదు, భద్రపరిచింది ఆ బహురీం స్త్రీ. అలాగే 2 గ్రంథము 11:1 మొదటి నుంచి 3 మనం చూస్తే యోవాషును భద్రపరిచింది. అతల్యా రాజకుమార్తెలందరినీ కుమారులందరినీ చంపిస్తున్న సమయంలో యెహోషబెతు తల్లి మేనత్త యోవాషును దొంగిలించింది. రాజకుమారులందరూ చంపేస్తున్నారు, ఆ బిడ్డను దొంగిలించి దేవాలయంలో దాచిపెట్టి మరి 6 సంవత్సరాలు దేవాలయంలో దాచిపెట్టింది. 7 రాజైనట్టుగా
అతల్యా చంపబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి యేసు ప్రభువును కూడా మరియమ్మ గారు భద్రపరిచారు. మత్తయి సువార్త 2:13-15 వరకు మనం చూస్తే మరి హేరోదు శిశువుని చంపాలని చూసినప్పుడు ప్రభు చెప్పారు, మీరు ఐగుప్తుకు వెళ్ళిపోండి. మరి ఐగుప్తుకు వెళ్ళిపోయారు. కొంతకాలం ఉన్న తర్వాత మరలా వారు తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక తల్లి ఇక్కడ భద్రపరిచింది. మొదట వీళ్ళందరూ అబలులే. మోషే తల్లి మోషేని భద్రపరిచింది, రాహాబు వేగుల వారిని భద్రపరిచింది, దావీదు భార్య దావీదును భద్రపరిచింది, యోనాతాన్ అహిమయస్ను బహిరం స్త్రీ భద్రపరిచింది, యోవాష్ను యహోషబెతు భద్రపరిచింది, మరియమ్మ గారు యేసు ప్రభుని భద్రపరిచారు. మనము కూడా యేసుక్రీస్తు ప్రభునందు భద్రపరచబడిన వారము. వాక్యం వల్ల భద్రత, అలాగే యేసుక్రీస్తునందు మనం అందరూ భద్రపరచబడ్డాం. కనుక ఒంటరిగా ఉన్నాము అని భయపడకండి. మరి పౌలు గారు చనిపోవలసిన సమయంలో అపొస్తలుల గారు 16:23 వచనంలో పౌలు శీలను భద్రంగా కనిపెట్టండి అన్నారు. కానీ వారు భద్రం కనిపెట్టడం కాదు, కానీ ప్రభువే వారిని భద్రపరిచారు. తుఫాను వచ్చేసింది, భూకంపం వచ్చి సలసాల తలుపులన్నీ బద్దలైపోయినాయి. వారు భద్రపరచబడ్డారు, ప్రభునందు భద్రపరచబడ్డారు. కనుక చరసాల నాయకుడు వచ్చి వారి గాయాలని కట్టి వారి బాప్తిసం పొందినట్టుగా, వారికి భోజనం పెట్టి వారి ఇంట్లో వారి బాప్తిసం పొందినట్టుగా వాక్యంలో వ్రాయబడింది. కానీ యేసు క్రీస్తు ప్రభునందు మనం అందరం భద్రపరచబడ్డాం. అలాగే అపొస్తలుల కార్యం 23:23 అపొస్తలైన పౌలు ఫెలిక్స్ వద్దకు వెళ్ళడానికి భద్రముగా భద్రపరచబడ్డాడు. అందరూ చంపాలనుకున్నారు, కానీ దేవుడు ఆ యొక్క సైన్యాధిపతిలో ఆ సహస్రాధిపతిలో ప్రవేశించి అతను జాగ్రత్తగా అతను చంపబడకుండా రాత్రికి రాత్రి అతన్ని వేరే చోటకి తరలించినట్టుగా వాక్యాలను మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువును మనం అందరం భద్రపరచబడ్డాం, దాచిపెట్టబడ్డాం. మరి వాక్యం వల్ల మనం అందరం భద్రపరచబడ్డాం. కనుక వీరందరూ ఎలా భద్రపరచబడ్డారు? నీవు అనాథవు కాదు, నీవు దిక్కులేని దాను కాదు, నీవు ఒంటరి కాదు. పరమదేవుడి నా పక్షమయ్యుండగా ఈ నరుడేం చేయగలడు? రక్షకుండి నా పక్షమై ఉండగా ఈ శిక్షించువాడు నన్ను ఏం చేస్తాడు? నన్ను రక్షించు ప్రభువేనా, శిక్ష పొందగా ఈ భక్షించువాడు ఏం చేయగలడు? దైవదూతలని నా ధరిని ఉండగా ఈ దయ్యాలు ఏం చేస్తాయి? సావధానముగా కావలిండి పిశాచులు ఏం చేయగలవు? దైవాత్మయే నా తనులో నుండగా సాతాను ఏం చేయగలడు? ఆ జీవాత్మమే నా జీవమై ఉండగా ఈ నిర్జీవుడు ఏం చేయగలడు? కీడు కేవలముగా కీడించు భావించి కినుడనైపోదునా? ఆ కీడు చాటిన ప్రభు క్రీస్తాచిన మేలు నేను చూడకుండా ఉందినా? శత్రువులెల్లా నన్ను చంప చూసినా లేశంపైన నేను జడియను. నా మిత్రులో భక్తులు చేసిన ప్రార్థనలు మించిన ధైర్యం నేను విడవను. కనుక దైవజన దేవదాసు రాసిన కీర్తనలో మరి ఈ పాట పరమదేవుండి నా పక్షమైండగా ఈ నరుడేం చేయగలడు? ఆ పరమజనకుండి నా పట్ట ఎండగా ఈ యొక్క పాప పరుడేం చేయగలడు? నన్నేం చేయలేడు. కనుక మరి సోదర పురుషోత్తం గారు రాసిందిలో యహోవ మా తండ్రి, యేసును మా అన్న, మోక్షనగరం మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మాకు స్నేహితులు, సాక్షాత్కారముగా మేము ఉంటే లక్ష పెట్ట మేము మాకేం భయం లేదు, దేని మేము లెక్క చేయము అని చక్కగా రాశారు. కనుక దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? యహోవా నాకు వెలుగును రక్షణే ఉన్నాడు, నరమతులను నేను చేయగలరు. అంతేకాకుండా ప్రభు అంటున్నారు, మీరు అనాథలు కారు, నిత్యము నీతో నివసించే పరిశుద్ధాత్మను ఆదన కత్తి మీతో ఉన్నాడు, మీరు అనాథలు కారు అని చెప్తున్నారు. కనుక వాక్యం ద్వారా ఆ యొక్క వాక్యంలో మదన కాలంలో ఎలా వారు భద్రపరచబడ్డారు, యేసుక్రీస్తు ప్రభు కూడా భద్రపరచబడ్డారు. మనమందరం కూడా యేసుక్రీస్తునందు భద్రపరచబడినాం. పరిశుద్ధాత్ముడు మనతోనే ఉన్నాడు, మనకు ఆదరణకర్తగా ఉన్నాడు, పరమదేవుడి మన పక్షమే ఉన్నాడు. కనుక ఈ నరుడు ఏం చేయగలడు? ఈ శత్రువులు ఏం చేయగలరు? ఈ నిర్జీవుడు ఏం చేయగలడు? ఈ సాతాను ఏం చేయగలదు? ఎవరు మనల్ని ఏమి చేయలేరు. కనుక
ఆయన మనపక్షంగా ఉన్నాడు. ఆయన మనపక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? కనుక వాక్యం ద్వారా మనం బలపరచబడి యేసుక్రీస్తునందు పరిశుద్ధాత్మయందు భద్రపరచబడి రాబోయే రెండవ రాకడలో మనం ఎదుర్కొనే ధన్యత పరలోకపురుడు మనకు ప్రసాదించి మనం మరి పెళ్లి కుమార్తెగా సిద్ధపడి మేఘమెక్కే ధన్యత పరలోకపురుడు మనకి ఎల్లరికీ ప్రసాదించినగాక. ఆమీన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహిమస్వరూపి, నీకు నమస్కారంలో నీకు స్తోత్రం. శ్రేష్టమైన ఆశీర్వాదమైన వాక్యాలు అక్కడ వినిపించిన దేవస్తోత్రం. దేవా, ముఖ్య దూతలు మాకు స్నేహితులుగా ఉన్నప్పుడు, సాక్షాత్కారంగా మేము భావిస్తున్నప్పుడు అసలు ఈ బాధ మేము లక్ష్య పెట్టమయ్యా. అబ్రహాము దావీదు వారి భక్త క్రీస్తు మా చుట్టాలైతే తండ్రి మాకు హర్షంకి ఏంటి కొద్దువా అని మేము పాడుతున్నాం తండ్రి. కనుక నీవు మా పక్షం కనుక మాకు విరోధి ఎవడు? దేవా, కనుక ఏదైనా మందు ఎవరైతే బాధల్లో ఉన్నారో, బాధపడుచున్నారో, అయ్యో నాకు వివాహం కాలేదు, అయ్యో నాకు సంతానం కలగలేదు, అయ్యో ఈ అప్పులు తీరలేదు, అయ్యో ఈ అవస్థలు తీరలేదు, ఈ ఉద్యోగం రాలేదు, అంతమంది బాధపడుతున్నారు, వారందరి విషయంలో ధైర్యంగా వారు ఉండడానికి సహాయం చేయండి. మా పక్షం కనుక మాకు విరోధి ఎవడవుతుంది? మా బిడ్డలకు ధైర్యపరిచి ఆదరించి మహిమను పొందమని త్వరగా రానయ్యున్నా ఏసునామ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మననాథ. అపోస్తలుల మీదికి తిరిగి వచ్చిన అత్యంత
ప్రార్థన చేసుకుందాం. ఈ స్వస్థ సాల దినమందు ఈ సోమవారం మందు మన యొక్క చింతలన్నీ ప్రభు అంత చేర్చవలసిన వారమై ఉన్నాం. దిక్కు లేనట్లు మిమ్ము దిగనాడి పోను, దిక్కు లేనట్లు మిమ్ము దిగనాడి పోను, మీతో మాకు యుండ పరిషు ధాత్మను పంపిదను. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలం చూడి, ఒకరితో నొకరు ప్రియము లోపియుండుడి. నాదు సకల జ్ఞాలందు ఇదియే సారామనుకొనుడి. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలం చూడి, ఏదైనా నా నామమున ఇంచుక వేడినను, నేను మోదాము తోడదాని ముందే చేయుదును. ఇదిగో నా శిష్యు లారా ఎరుకాలం చూడి, ఉల్లామూలందు కలత లెల్లా విడువుడి. నేను మళ్ళీ వాచేదనంచు మరువా పోకుడి. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలం చూడి, మోక్షాసదన మునకేను బోదు సంతోషించుడి. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలం చూడి. మహోన్నతుడా మహిమాస్వరూపి, నీ నామునకు నమస్కారములు, నీకు స్తోత్రాలు తండ్రి. ఉల్లములందు కలతలల్ల విడువుడి, మీ హృదయంలో కలవరపడనీయకుడి. మీ హృదయంలో కలతలన్నీ విడిచిపెట్టండి, మీరు కలత పడకండి. కనుక ఏదైనా నా నామన మీరు నన్ను అడిగితే నేను మోదముతో ముందే చేస్తానని చెప్పిన దేవా, నీకు నమస్కారములు, నీకు స్తోత్రాలు తండ్రి. నా నామన మీరు నన్ను ఎదురిగినా నేను చేస్తానన్నావు కనుక, ఇదిగో ఈ దినమందు సోమవార దినమందు మా బిడ్డలు నీ నామను అడుగుచుండగా తండ్రి, ఏమేమి అడుగుచున్నారు? ఉద్యోగ నిమిత్తమా, అలాగే వివాహం నిమిత్తమా, సంతానం నిమిత్తమా, పెన్షన్ నిమిత్తమా, అలాగే తండ్రి ఇంకా ఏమి సమాధానం నిమిత్తమా, ధన సహాయం నిమిత్తమా, ఏమేమి నీ నామను అడుగుచున్నారు అయ్యా, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. ఇదిగో దిక్కు లేనట్లుగా నేను విడిచిపెట్టనన్నావు. మీరు అనాథలు కారన్నావు తండ్రి, మీరు అనాథలు కారు. నేను మీతో ఉన్నాను, ఆదరణకర్త నీ మాతో ఉన్నావు కానీ మేము అనాథలము కాదయ్యా. నాకేమి కొదువా, నాదుడుండాన్ని మేము పాడుకొంచున్నాం. కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ కుమరింపు దినాల్లో మేము ఉన్నాం కనుక, నువ్వు మాతో ఉండగా మా మేము అనాథలము కాదయ్యా. నువ్వు మా వైపు చూస్తున్నావు, మా అంతరంగానే చూస్తున్నావు, మాకు ఏది కొరతో నువ్వు చూస్తున్నావు తండ్రి. నీవే కొలత లేని ఆత్మను మాకు కుమరింపచేసి కొరతలన్నీ తీర్చేస్తానన్నావు తండ్రి. కనుక వడువైన నీవే స్వయముగా వరములిస్తావు, కొలత లేని ఆత్మతో కొరతలని తీరుస్తావు. ఎవరెవరికి ఏ కొరత ఉన్నదో, ఇదిగో సంతాన కొరత, వివాహ కొరత, ఉద్యోగ నిరుద్యోగమా తండ్రి, ఏ కొరత ఉన్నదో దేవ, ట్రాన్స్ఫర్ విషయంలోనా, ప్రమోషన్ విషయంలోనా, అలాగే రిటైర్ అయ్యి బెనిఫిట్స్ పొందలేని బిడ్డల విషయంలో కూడా ఏ కొరత అవసరం, ఏ కొరత ఉన్నదో దేవ, ఏ కలత అయితే ఉన్నదో, ఏ కొరత అయితే ఉన్నదో, కలతలన్నీ తీసివేసి కొరతలన్నీ తీసివేసేవాడా, మీకు మహిమ మీకు స్తోత్ర, ప్రార్థన ఆలకించేవాడా,
సర్వశల్ని నీ ఎందుకు వచ్చేదరకు నాయించిన తండ్రి, నువ్వు ప్రార్థన ఆలకించేవాడు గనక నీ పాదాలు పట్టుకడుగుచున్నామయ్యా. తనకు నిజముగా మరిపెట్టి వారికి సమీపంగా ఉన్నాను వాగ్దానం చేసిన దేవా, మేము నిజముగా మరపెట్టాలే కానీ మాకు సమీపంగా ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెప్పి ప్రభువైపు చూడండి. ఇదిగో మోషే కాలంలో మోషే ఒంటరిగా ఉన్నాడు, ఎవరి సహాయము లేదు మోషేకి, చిన్న బిడ్డ, తల్లి కూడా ఏం చేయగలదు, ఇస్రాయిల్ ఏం చేయగలరు, వారు బానిస బ్రతుకులో వారు బ్రతుకుతున్నారు. కనుక అటువంటి మోషే విషయంలో నీవే తోడుగా ఉన్నావయ్యా, తల్లి యొక్క విశ్వాసాన్ని బట్టి భద్రత, విశ్వాసం బట్టి భద్రత తండ్రి, భద్రపరిచిన తండ్రి స్తోత్రాలు. ఇంట్లో భద్రపరచో, నదిలో భద్రపరచో, చివరికి తండ్రి గృహంలో భద్రపరచో, రాజగృహంలో భద్రపరచో, 40 సంవత్సరాలు భద్రపరచో. అలాగే మా జీవితాల విషయంలో తండ్రి దిక్కుతోచని సమయంలో ఇవే మాకు దిక్కుగా ఉన్నావు తండ్రి, దిక్కు లేనట్లు నేను విడిచిపెట్టనన్నావు తండ్రి. మోషే కాన్పుపేట్ల మీద చనిపోవాలి కానీ చనిపోకుండా కాపాడవు, క్షిప్రపు ఏళ్ళ దగ్గర నుంచి కాపాడవు, అలాగే వాళ్ళ ఇంట్లో కాపాడవు, నైల్ నదిలో కాపాడవు, రాజగృహంలో కాపాడవు, 40 సంవత్సరాలు కాపాడవు తండ్రి. అలాగే మా జీవితాల్లో ఉన్న సమస్త చిక్కు కత్తి మా మీద పడుతున్న సమయంలో మీరు అనాదరు కారు, మీకు భద్రత ఉన్నది, నేను భద్రపరుస్తున్నాను, యేసుక్రీస్తునందు భద్రపరుస్తున్నావు, పరిశుద్ధాత్మ యందు భద్రపరుస్తున్నావు తండ్రి, మా బిడ్డలను భద్రపరుస్తున్నావు తండ్రి, మా గర్భస్థ శిశువులను, మా గర్భస్థ శిశువులను భద్రపరుస్తున్నావు తండ్రి, అకాల ఫలం వల్ల రాలిపోకుండా ఇదిగో మా బిడ్డలను భద్రపరుస్తున్నావు తండ్రి, నీకు నమస్కారం, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో యోవాషును భద్రపరచో, చనిపోవలసిన యోవాషు, రాజకుమారులందరూ చనిపోతున్నారు, తల తెగ నరకి వేయబడాలి సమయంలో మేనత ద్వారా దేవాలయంలో భద్రపరచో, పడకటి ఇంట్లో ముందు భద్రపరచో, దేవాలయంలో భద్రపరచో, సమయం అయ్యేసరికి మహారాజు అయిపోయాడు తండ్రి స్తోత్రం. అలాగే తండ్రి యేసు ప్రభువా నీ విషయంలో కూడా తండ్రి, రాజైన హేరోదు చంపాలని చూసినప్పుడు ఐగుప్తుకు వెళ్ళిపోయారు, తీసుకువెళ్ళిపోయారు మరియమ్మ గారు, భద్రపరచో భద్రపరచో, మరియమ్మ గారు ఒడిలో భద్రపరచో, దైవ సంద్ర భద్రపరచో, ఎందుకంటే నీ 33 సంవత్సరాలు జీవించాలి, శిలువ మరణం పొందాలి, చనిపోవాలి, తిరిగి లేవాలి, ఆరోహణం పొందాలి, ఇదంతా నీ యొక్క నీకు నువ్వు వచ్చినందుకు తండ్రి చేయవలసిన పని కార్యక్రమం, నీ సేవా కార్యక్రమం. ఎన్ని అద్భుతాలు చేయాలో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేయాలో, ఎన్ని మహత్కార్యాలు చెయ్యాలో, ఇవి జరగాలి కాబట్టి ముందు భద్రపరచబడాలి. హేరోదుకు వేటకు బలి కాకుండా, హేరోదు కత్తికి బలి కాకుండా ఎస్సయ్యా నేను భద్రపరిచారు తండ్రి తల్లిగారు తండ్రి, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. బాప్తిసం చేయనైతే దేవ తక్కువ వయసులో చనిపోయాడు కానీ ఎస్సయ్యా యేసు ప్రభు నీవు పనులన్నీ జరిగించాలి, జరిగించాకే నీకు మరణం. అలాగూ తండ్రి ఎలా భద్రపరచబడ్డారు, అలాగే మా బిడ్డలను భద్రపరుస్తావు, మా గర్భశిశును భద్రపరుస్తావు, అనారోగ్యంలో ఉన్న మా బిడ్డలను భద్రపరుస్తావు, ఈ కరోనా వ్యాధితో బాధపడుతున్న బిడ్డలను భద్రపరుస్తావు తండ్రి, ఏ జ్వరం వచ్చినా ఏ బలహీనత వచ్చినా మా బిడ్డలను నువ్వు భద్రపరుస్తావు దేవా, నీకు నమస్కారములు, నీకు స్తోత్రం. సర్వశక్తిమంతురానికి స్తోత్ర, నేను స్వస్థపరిచి యెహోవాను నేను అన్నావు, వ్యాధి నుంచి భద్రపరుస్తావు, కీడు నుండి భద్రపరుస్తావు, అలాగే సమస్యల నుంచి భద్రపరుస్తావు తండ్రి తండ్రి, శాంతి వ్యాధులు అంటకుండా భద్రపరుస్తావు తండ్రి, కరువు నుండి భద్రపరుస్తావు, సమస్త చిక్కుల నుంచి మమ్మల్ని భద్రపరుస్తావు దేవానికి నమస్కారములు, నీకు స్తోత్రములు అని చెప్పి ప్రభువుని తలంచండి. మోషేను భద్రపరచిన నీవు, యోవాషును భద్రపరచిన నీవు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ గారి ద్వారా భద్రపరచు, అలాగే ఈ దినమందు మమ్మల్ని భద్రపరుస్తున్న తండ్రి నీకు నమస్కారం, నీకు స్తోత్రం. మీరు అనాథలు కారు, ఎవరు లేని వారిగా ఉన్నప్పటికీ నీవే మాకు గొప్ప అండగా దండగా ఉన్నావు తండ్రి స్తోత్రాలు. కష్టంబులను చీకటిలో
యాలో స్పష్టము గగన సౌఖ్యమును నా దృష్టి కించుపి నష్టముల్ తీర్చు గనుక నాకేమీ కొదు వా నాదుడుండా చావు చీకట్ల శక్తియుండు లోయలోబడి పోవలసినను నేవెరవకుండా నా దేవుడే తోడు గనుక నా కేమీ కొదువా నాదుడుండా. మోషే పుట్టినప్పుడు తండ్రి ఎంత విలవిల్లాడిపోయారో, మోషే తల్లి 3 నెలలు ఎలా విలవిల్లాడిపోయిందో, ఈ బిడ్డను ఎలా భద్రపరచాలి, బిడ్డను ఎలా భద్రపరచాలి. ఏడిస్తే పోలీసులు వచ్చేస్తారు, సైనికులు వచ్చేస్తారు, ఎలా భద్రపరచాలి, 3 నెలలు ఎలా భద్రపరిచారు. దేవానికి స్తోత్రాలు. నైల్ నదిలో పడివేసినప్పుడు ఎలా భద్రపరిచావో, చివరికి రాజుగారి ఇంట్లోనే భద్రపరిచావు. అలాగే మా బిడ్డలను భద్రపరుస్తావు తండ్రి, మా కుమారులను ఇదిగో లోక సంబంధమైన కార్యం నుంచి భద్రపరుస్తావు, సాతాన్ నుంచి భద్రపరుస్తావు, దయ్యముల కార్యం నుంచి భద్రపరుస్తావు తండ్రి, యవనేచ్ఛల నుంచి భద్రపరుస్తావు అయ్యా. లోకంతో కొట్టుకుని పోకుండా ఎదుగో తండ్రి, ఆ తప్పిపోయిన కుమారుడు స్నేహితులతో గడిపి సొమ్మంతా వ్యర్థం చేసేసాడు, కానీ మా బిడ్డలు తండ్రి అలా దుర్వ్యసనాలకు లోని కాకుండా నా తండ్రి మా బిడ్డలను భద్రపరుస్తావు తండ్రి, మా బిడ్డలను భద్రపరుస్తావు. ఎలా భద్రపరుస్తావు తండ్రి, చావు చీకట్ల శక్తి ఉన్న ఆ లోయలోబడి పోవలసినా సరే నువ్వు మమ్మల్ని భద్రపరుస్తావు తండ్రి. రాజకుమారులందరూ చంపించబడాల్సి వచ్చింది, కానీ రాజకుమారుల నుంచి ఒక కుమారుని తండ్రి తీసుకొచ్చి మేనతే హోషమిద్ద దాచి పడగడిలో దాచిపెట్టింది, పడగదిలో దేవాలయంలో దాచిపెట్టింది అయ్యా. సమయం మటుకు రాజు అయిపోయాడు. అలాగే దేవ మా బిడ్డలను ఎక్కడెక్కడి నుంచి భద్రపరుస్తావో, ఏ స్థితిలో నుంచి భద్రపరుస్తావో తండ్రి, మా యజమానులు ఎలా భద్రపరుస్తావో తండ్రి, అలాగే మా యొక్క అన్నదమ్ములను, మా రక్త సంబంధులను, మా స్నేహితులు, మా బంధువులను ఎలా భద్రపరుస్తావో అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా అన్నగాడా, కనుక మోక్ష నగరం మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మాకు స్నేహితులు, సాక్షాత్కారంగా వాళ్ళు నిలబడి ఉంటే అసలు మేము బాధ లక్ష్య పెట్టవని, లక్ష్య పెట్టే భయం లేదు మాకు, లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. దేవదూతలే మాకు స్నేహితులుగా ఉన్నారు, మోక్ష నగరం మా పుట్టిల్లు, మాకెందుకు భయం అని ఆ పాటలో వ్రాయబడింది తండ్రి. అలాగే దేనికి మేము భయపడకుండా, అదరకుండా, జడియకుండా, జడియకండి, భయపడకండి అని మేము భయపడకుండా తండ్రి నిన్ను బట్టి మేము ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేసి మేము ఉండిపోతాం. దావీదు కాలంలో ఎంత భయంకరమైన శ్రమ, సొంత ఇంటిలో మామగారే చంపడానికి బయలుదేరారు, భార్యతోనే చంపించేమన్నారు, భార్యకే చెప్పారు. ఎలా అద్భుతం చేసావయ్యా, ఎలా అద్భుతం చేస్తావు, భార్యే చంపంపేసింది, ఇక నీ ఇక్కడ ఉండొద్దమ్మా వెళ్ళిపో అని. ఎంత అద్భుతంగా దావీదును తప్పించావు, మహారాజుగా చేసావు తండ్రి, స్తోత్రాలు. ఇదిని మందు తండ్రి మా మీద కత్తి వాత పడకుండా మమ్మల్ని కాపాడుతున్న తండ్రి నీకు నమస్కారములు. ఫరో కత్తి వాత పడకుండా దేవా రెండో కుమారుడు మోషే యొక్క రెండో కుమారుడిని నువ్వు కాపాడావు, కనుక ఎలియాజర్ అని పేరు, దైవ సహాయం. ఫరో కత్తి వాత పడకుండా పెద్ద బిడ్డ గెషోను కాపాడు, రెండో బిడ్డ ఎలియాజర్ ఫరో కత్తి వాత నుంచి కాపాడు. అలాగే మా బిడ్డలని లోకం నుంచి, సాతాన్ నుంచి, పాపం నుంచి కత్తి వాత పడకుండా, లోకపు వాత, సాతాను వాత పడకుండా, ఇదిగో మారు మనసు లేని బిడ్డలతో కలిసి జారిపోకుండా అని కాపాడుచున్న తండ్రి, భద్రపరుచున్న తండ్రి స్తోత్ర. మీరు అనాథలు కారు, ఎందుకంటే మీతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని,
ఆదరికత్త ఉన్నాడని చెప్పి. మా బిడ్డలు అనాథలు కాదు, మా యజమానులు అనాథలు కాదు, మేము అనాథలం కాదయ్యా. మమ్మల్ని మా కుటుంబాలను భద్రపరుస్తున్న తండ్రి, నీకు నమస్కారములు, మీకు స్తోత్రం. ఇదిగో దేశం కాని దేశం వచ్చేశారు, ఎరుకోపట్నం వచ్చారు, వేగు చూడడానికి వచ్చారు. ఎవరు సహాయం తండ్రి వారికి? యెహోషువ పంపించిన ఇద్దరు వేగులు వారికి ఎవరు సహాయం తండ్రి? ఎవరు సహాయకులు లేరు, నీవే సహాయకుడు. అరాబీసీలు నువ్వు ప్రవేశించావు, భద్రపరిచింది రాజుగారి చేతులు చిక్కునిపోకుండా, ఆ శత్రుల చేతులు చిక్కుపోకుండా. ఆ రహాబులో నువ్వు ప్రవేశించావు, జనపకర్రలో దాచిపెట్టేసింది, జనపకట్టలో దాచిపెట్టేసిందయ్యా. జమ్ముందేవా, జనపకర్రలో దాచిపెట్టి రాత్రంతా మీది మీదకి ఎక్కించింది, దాచింది. దేశం కాని దేశంలో దాచిపెట్టబడ్డారు. అలాగే ఆ పరా దేశంలో ఆయన ఎలా రక్షించావో అలాగే ప్రభా అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. పరాయ ప్రాంతాల్లో ఉన్నాం, మా బిడ్డలు పరాయ ప్రాంతాల్లో ఉన్నారు, వేరే వేరే దేశాల్లో ఉన్నారు, వేరే వేరే ఊర్లో ఉన్నారు. ఆ రహాబ్ వేసే ద్వారా ఎలా భద్రపరిచావు తండ్రి, నీ మమ్మల్ని భద్రపరుస్తావు. నేను సర్వవ్యాపిని ఉన్నానని చెప్పిన నీవు అన్ని చోట్ల నీవు ఉన్నావు. మా బిడ్డలతో మీరున్నారు, మా యజమానులతో మీరున్నారు దేవా, మా కలిగిన సమస్తం మీరున్నారు. యేసుక్రీస్తునందు మమ్మల్ని భద్రపరుస్తున్నారు, వాక్యం వల్ల మమ్మల్ని భద్రపరుస్తున్నారు తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. మా బిడ్డలు చదువుకోవడానికి హాస్టల్స్కి వెళ్తున్నారు, మా బిడ్డలు తండ్రి వేరే కాలేజెస్కి వెళ్తున్నారు, వేరే ఊర్లు వెళ్తున్నారు. ఎరుకో పట్టణంలో ఎలాగూ వారు భద్రపరచబడ్డారు, మా బిడ్డలు భద్రపరుస్తావయ్యా. భయంకరమైన కరోనా ప్రాంతాల్లో మా బిడ్డలు ఉన్నారు, వారిని భద్రపరుస్తూ జనప కట్టలో, జనప పరలో ఎలాగూ తండ్రి ఆ వేగులు వారు దాచిపెట్టబడ్డారు, అలాగే మా బిడ్డలను కూడా నువ్వు దాచిపెడతావు తండ్రి స్తోత్రం. నల్లు ఎదురు నిన్ను ఆశ్రయించిన వారికి, నీ అందు భయభక్తులు కలిగిన వారికి నువ్వు దాచివించిన మేలు ఎంతో గొప్పది. మేము నిన్ను ఆశ్రయించాలే కానీ ఏ మేలు దాచిపెట్టావు, ఏ మేలు దాచిపెట్టావు, ఏ మేలు ఆశీర్వాదం ఇచ్చావు తండ్రి స్తోత్రాలు. ఇద్దరు మంది ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మాకు ఇవ్వడానికి ఒక్కొక్కరి చేతులను నీ మేలుతో తృప్తిపరుస్తున్నావు, భద్రపరుస్తున్నావు తండ్రి స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు. పౌలు గారిని తండ్రి మొత్తం అందరూ చంపేయాలనుకున్నారు, యూదులందరూ చంపాలనుకున్నారు, కానీ నీ చేతుల్లో దాచిపెట్టావయ్యా. ఇదిగో శతాధిపతిలో ప్రవేశించి అనేక వేల సైనికులను, గుర్రములను, సైన్యాన్ని ఇచ్చి జాగ్రత్తగా ఫెలిక్స్ దగ్గర పంపించేశారు, అంత భద్రపరిచావయ్యా తండ్రి. నీ నీ బిడ్డ మీద రాయిపడనివ్వలేదు, భద్రపరచో, నీ చేతుల్లో దాచిపెట్టావు పౌలు గారిని, బాగా దాచిపెట్టావు. తుఫాను సమయంలో భద్రపరచో, అదిగో భయంకరమైన తుఫాను వచ్చినా సరే నువ్వు భద్రపరచావు తండ్రి స్తోత్రం. అలాగే మమ్మల్ని అనాథలుగా విడవు అయ్యా, మేము ఒంటరి వాళ్ళం కాదయ్యా, శత్రుల మధ్య ఉన్న మేము ఒంటరి వాళ్ళం కాదు, గాఢాంధకరపు లోయలు మేము సంచరించిన మేము తండ్రి, మేము ఒంటరి వాళ్ళం కాదయ్యా, మాతో నీవు ఉన్నావు, మాతో నీవు ఉన్నావు, మేము అనాథలము కాదయ్యా. పరమదేవుడే నా పక్షమేండగా నరుడేం చేయగలడు, ఆ పరమదేవత లేను, ఆ పరమజనకుండే నా పట్టయిండగా ఈ పాపపరుడు ఏం చేయగలడు తండ్రి. కనుక నీవు మా పక్షం ఉండగ మాకు విరోధి ఎవరు? కనుక ఈ దినమందు స్వామి వాక్యంలో మాకు తెలియజేసినట్టుగా నీ చేతినిలో దాచిపెడుతున్న దేవా నీకు స్తో. ఎన్ని నయమకాలన్నీయూ తిరిగి జీవింపచేయుమయ్యా, ఎన్ని నయమకాలన్నీయూ తిరిగి జీవింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని
నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎహెస్కేలు గ్రంథంలో రాయించవయ్యా, ఎముకలు ఎండిపోయిన ఎముకలు నా లోయ నరపుతుట ప్రవచించు అనగానే గడగడమని ధ్వని పుట్టింది. ఎముకలన్నీ గడగడగడమని ప్రభా ఒకదాంతో కలిసిపోయింది తండ్రి. అయితే చర్మం పదకబడింది, మాంసం పదకబడింది, చర్మం పదకబడింది, కానీ అట్లా జీవాత్మ లేదయ్యా. మళ్ళీ జీవాత్మ వీళ్ళ ప్రవేశించనగానే గొప్ప సైన్యమే నిలిచారు. అలాగే ఇదని మందు ఎండిన ఎముకల వలె మేము పడి ఉన్నామయ్యా. ప్రతి ఒక్కరు ప్రభు వైపు చూడండి, ఆయన నమస్కారం చేయండి. ఎన్నెముక ఉన్న నన్ను లేవనెత్తండి. బలహీనతను బట్టి, అనారోగ్యాన్ని బట్టి ఎండిన ఎముకలాగా ఉన్నానయ్యా. కలిగిన కష్టాన్ని బట్టి, కలిగిన బాధను బట్టి ఎండిపోయిన ఎముకలాగా ఉన్నానయ్యా. దావీదు కుమారుడా నన్ను లేవనెత్తండి స్వామి, దావీదు కుమారుడా నన్ను లేవనెత్తండి దేవా, నా బిడ్డలు లేవనెత్తండి, మా కుటుంబాన్ని లేవనెత్తండి తండ్రి. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచే యుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. విశ్వసించి వారి కడుపు నుండి జీవజల నదులు పారని రాయించిందేవా. ఎండిపోయిన మా జీవితాల్లో, విశ్వసిస్తున్న మా జీవితాల్లో తండ్రి ఈ జీవన నదిని ప్రవహింపచేయండి. నీ పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని ప్రవహింపచేయండి దేవా. దుప్పివలే గంతులు వేయటకు సహాయం చేయండి. ఎండిపోయిన వాళ్ళు దుప్పివలే గంతులు వేయటకు సహాయం చేయండి. నలుపుతుట ప్రవచించని చెప్పినట్టుగా మీరు ప్రవచించండి, ప్రవచించండి. ఎంతమంది పడి ఉన్నారో వారు లేవనెత్తండి తండ్రి. మంటిలో పడి ఉన్న వాళ్ళారా లేవండి. క్రీస్తు మీద ప్రకాశించడం రాయించింది తండ్రి. ఎవరెవరి మీద నీ పరిశుద్ధాత్మ దించాలి, కుమ్మరింపు నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా దించండి, భద్రపరచండి స్వామి. స్తోత్ర మా శరీర కార్యములను ధ్వంసం చేయండి. అలా ప్రభు వైపు చూడండి, ఎలాగ మోషే భద్రపరచబడ్డాడు, యోవాష్ భద్రపరచబడ్డాడు, దావీదు భద్రపరచబడ్డాడు, ఎలాగూ యేసుప్రభ మీరు భద్రపరచబడ్డారు. ఎలాగూ తండ్రి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పౌలు గారు ఎలా భద్రపరచబడ్డారు, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఈ దిన మధ్య భద్రపరుస్తున్నావు తండ్రి. స్తోత్ర అనాథులము కాదని చెప్పి నువ్వు నాదులుగా మాతో ఉన్నావు గనుక కష్టపడని చీకటి లోయలో మాకు సహాయం చేస్తున్నావు. చావు చీకట్ల మధ్య మాకు సహాయం చేస్తున్నావు. పలువురిన భాగ్యములను మాకు ఇస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం. ప్రభునికి నమస్కారం చేయండి. మన మధ్య దిగి వచ్చిన పరిశుద్ధాత్మను వైపు చూద్దాం. ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. స్తోత్రం. ఇదిగో యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా అన్నగాడా, పేతురాది సకల పుస్తులు పేర్మిగాల మా నిజ కూటస్థులు. అసలు వీళ్ళందరూ నా మా కూటస్థులైతే ఘనతలు మాకేంటి కుదువా. పేతురు గారు మాతోనే ఉన్నారు, యోహాను గారు మాతోనే ఉన్నారు, అందరియా మాతోనే ఉన్నారు, అపుస్తులందరూ మాతో ఉన్నారు, మా ఘనతలకు ఏంటి కుదువా. అబ్రహాం మాతోనే ఉన్నాడు, వరభక్తాగ్రేసరులు దావీదు అబ్రహాము యాకోబు ఇస్సాకు వీరందరూ మాతోనే ఉన్నారు. మాకు హర్షంకి ఏం కొద్దు, వారందరూ మా చుట్టాలు, మాకేంటి కొద్దువా అని. తనువు బలిపెట్టిన మా అన్న తప్పులు విడగొట్టింది మా తండ్రి,
మనసులో ఇలాంటి సాక్షి ఉంటే మనసులో ఏమనుకుంటే మాకేంటి? ఎవరేమనుకున్నా మాకు భయం లేదు, నువ్వు మాతో ఉన్నావు, మాకరు నీ ప్రాణం పెట్టావయ్యా. మా తప్పులన్నీ విడగొట్టేవాడు తండ్రి మీరు తండ్రి. ఎవరిని నిందించినా, ఎవరిని అవమానించినా, ఎంత దూషించినా, ఎంత కలవరపరిచినా మాకు అసలు ఎవరు ఏమనుకున్నా మాకు అనవసరం. మేము లక్ష్య పెట్టాం మీ బాధలకు. జీవగ్రంథంలో మా పేరు రాయబడి ఉంటుంది కనుక అసలు తురుపు పెట్టేవారు ఎవరున్నారు? మా పేరు స్థిరంగా రాసిపెట్టు. అందుని బట్టి తండ్రి భక్తుని యొక్క ధీమ ఎలాగో నిన్ను బట్టి మాకు ధీమా ఇచ్చావయ్యా. స్తోత్రం. మా స్నేహితుడిగా ఉన్నావు, మాకు ఆదరణకర్త అయిన ప్రభు మాతో ఉన్నాడు. యహోవాత్మ మాకు విశ్రాంతి కలిగజేస్తుంది, అలాగే పరిశుద్ధాత్మ మీకు విశ్రాంతి కలిగజేస్తున్నారు, అలాగే తండ్రి నీ సన్నిధి మాకు విశ్రాంతి కలిగజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు నీవు మాకు విశ్రాంతిని కలిగజేస్తున్నావు, ఆత్మ విశ్రాంతి కలిగజేస్తుంది. కనుక కూడిన మా బిడ్డలందరినీ పేరు పేరు దీవించి భయపడకండి, భయపడకండి, ధైర్యపరచు. ప్రతి కన్నీరు తుడిచివేసి తండ్రి మాకరించిన ప్రతి కన్నీరు, మాకరించిన వారి ప్రతి కన్నీరు తుడిచివేసి మీరు అనాథలు కాదు, మీరు అనాథలు కాదు, నేను మీతోనే ఉన్నాను, నేను మీతోనే ఉన్నాను, మీలో ఉంటున్నాను, మీతో ఉంటున్నాను. స్తోత్రం. సర్వించిన దేవా స్తోత్రం. అలాగే ప్రభునికి నమస్కారం చెల్లించండి, ప్రభును స్తుతించండి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయంలో బలం ప్రసాదించేవాడా? ఎవరు బలహీనంగా ఉన్నారు? ధన విషయంలో బలహీనత, శక్తి విషయంలో బలహీనత, శరీర సంబంధం బలహీనత, ఆత్మ సంబంధ బలహీనత, వివాహం చేసే విషయంలో ధన సహాయం లేక బలహీనత, గృహం కట్టుకునే విషయంలో ధన సహాయం లేక బలహీనత, ఎవరెవరిని ఎలా ఆదుకుంటావో. స్తోత్రం. బలవంతుడైన నీవు, శక్తిమంతుడైన నీవు ఎవరిని ఎలా ఆదుకుంటావో ఆదుకోనండి తండ్రి. స్తోత్రం. అగ్ని జ్వాలల వలె వారి పెదవులను కాల్చి, వారి కన్నులను కాల్చి తండ్రి ఆదరించండి. అలా ప్రభు వైపు చూచి మన బలహీన సమయంలో బలమిచ్చే ప్రభు, ఎండి నెమ్మకలకు జీవం ఇచ్చే ప్రభు మనతో ఉన్నారు, ఆత్మీయ కృపారులు ఇచ్చే ప్రభు మనతో ఉన్నారు. ఎండిపోయినా సరే పర్వాలేదు, గడగడ మన ధ్వని పుట్టించగలడు. మూలుగుచున్న వారి ముఖం మీద లలాటమును ముద్ర వేయమన్నారు, ముద్ర వేస్తున్నారు, భద్రపరుస్తున్నారు. సావుగోతు నుంచి లేవనెత్తుచున్నాడు యేసు ప్రభు. అలాగే యావాషు, మోషే, దావీదు, వేగులవారు, బహురీములో ఉన్న యోనాతాన్, అహిమయస్సు, వారందరూ చనిపోవలసిన వారే. సావుకు దగ్గరగా ఉన్న వారిని చటుక్కున కాపాడు దేవస్థానం. మరణిస్తున్న మరణ గోతులో నుంచి చటుక్కుని లేవదీసు, యోసేపు చటుక్కుని లేవదీసు. దేవుడి వైపు చూడండి, నీవే మాకు దిక్కుని ప్రార్థించాడు యెహోషాపాత్. అలాగే పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దిక్కుగా ఉన్నాడు. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దిక్కు లేనట్లు
మిమ్ము దిగనాడి పోను మీతో మక్కువై యుండ పరిషు దాత్మను పంపెదను. ఇదిగో నా శిష్యు లారా ఎరుకాలుంచుడి. మహోన్నతుడ మహిమస్వరూపి నీకు స్తోత్ర. ఈ దినమందు తండ్రి అయిన నీవు మాకు విశ్రాంతి కలుగజేస్తున్నావు, కుమారుని నీవు మాకు విశ్రాంతిని కలుగజేస్తున్నావు, పరిశుద్ధాత్మపై నీవు విశ్రాంతి కలుగజేస్తున్నావు. రాయించిన తండ్రి నా సరిది మీకు తోడుగా వచ్చిన నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పింతేవా. ప్రయాసపడి ప్రారంభం వచ్చిన సమస్త ప్రజలారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పి నా ఆత్మ మీకు విశ్రాంతిని కలుగజేయను రాయించిన తండ్రి. తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మ విశ్రాంతి కలుగజేస్తున్నావు తండ్రి. నీవే మాకు విశ్రాంతిని కలుగజేస్తున్నావు, అలాగే నువ్వు మీరు అనాథలు కారుని రాయించు. మీరు నాదురుగా మాతో ఉండగా మేము అనాథలం కాదని రాయించింది దేవా స్తోత్ర. వాక్య గ్రంథంలోని సంగతుల ద్వారా ధ్యానం ద్వారా రాసిన దీవెన బలము ఆదరణ మాకు ప్రసాదించి మహిమను పొందని పలు విధమైన వ్యాధులతో బాధలతో కష్టములతో పలు విధమైన ఇబ్బందులతో ప్రమోషన్ కావలసి ప్రమోషన్ లేక ట్రాన్స్ఫర్ కావలసి ట్రాన్స్ఫర్ లేక రిటైర్ అయ్యి బెనిఫిట్స్ పొందక ఇంకా నానా విధమైన ఉద్యోగాల విషయంలో ఎగ్జామ్స్ పాస్ అయ్యే విషయంలో ఘన విజయాలు మంచి ర్యాంకుల విషయంలో నీట్ ఎగ్జామ్స్లో పలు విధమైన బాధలతో బాధపడుతున్న బిడ్డల విషయంలో సహాయం చేసి మహిమను పొందమని త్వరగా రానయ్యున్న ఏ స్నాన్ వేడుక ఉంచున్నాము తండ్రి. ఆమేన్. అన్ని ప్రార్థనలు నీ వాలించియున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, నా విన్నపము విన్న నాదాసం స్తుతులు. మరణతా